మలారం గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి గ్రామ యువకులు ఎస్ఆర్ఐలు ఆర్థిక సహాయం చేశారు. కుటుంబ యజమాని మరణించడంతో వారి కుటుంబంలో తీరని లోటుగా ఏర్పడింది. శ్రీనివాస్కు కొడుకు కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబానికి యువకులు ఎస్ఆర్ఐలు 1,26,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి ఎమ్మెల్యే స్పందించి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి, ఎంపీటీసీ మల్లారం తిరుపతి, మర్రిపల్లి సర్పంచ్ కట్కం మల్లేశం, మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, అంజయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఎందుకంటే పాపం వారు గత 30 సంవత్సరాల నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. వారికి కుటుంబ పోషణ అయినా కనీసం ఇల్లు కూడా లేకపోవడం, ఆయన కుటుంబం నిల్వ నీడ లేకుండా కిరాయికి ఉండి జీవనాన్ని పోషిస్తున్న వ్యక్తి కనుక మొదటి ప్రియారిటీలోనే ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆ కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఆర్థిక సహాయం అందేలా అటు ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ దృష్టి కానీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొని పోయి వాటిని మా కుటుంబానికి సహకారం చేసే దిశగా ప్రయాణం చేస్తాం.